అందరికి నమస్తే అండి చూడండి ఇవాళ మనం ఒక షార్ట్ వీడియో చేస్తున్నామండి ద వెజ్జీ ఐటమ్స్ విచ్ వీ కెన్ రీగ్రోట్ హోమ్ అని ఒక షార్ట్ వీడియో చేస్తున్నా ఫస్ట్ పార్ట్ చేస్తున్నాను నాకు తెలిసిన ఐటమ్స్ అని ఫస్ట్ పార్ట్ ఒకటి చేస్తున్నా చూడండి మా నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఓకే చూడండి ఫస్ట్ ఐటమ్ ఏందని మన ఇంట్లో ఎక్కువ రీగ్రో చేసుకునేది నేను ఒక వీడియో ఫుల్ వీడియో చేశాను చిన్న వీడియో చేస్తున్నా ఇప్పుడు ఆ పార్ట్ పార్ట్ వీడియో ఆలు అండి పొటాటో దీని సాయిల్ మిక్స్ ఏమి ఉండాలి ఏంటి అన్ని ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి ఒకసారి ఆల్రెడీ నేను సాయిల్ మిక్స్ తీసుకున్నాను ఓకే ఇలా తీసుకున్నాను చూడండి మనము షాప్ నుంచి తెచ్చిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ కు వారానికి ఇట్లా వస్తాయి చూడండి చూడండి ఐస్ లాగా ఇట్లా ఇట్లా వస్తాయి చూడండి వేయాలన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతున్నమాట అది మళ్ళీ గ్రో రీ గ్రో అవుతుంది ఇది తీసుకోవాలి చూసుకొని తీసుకొని ఇట్లా పైన పెట్టుకోవాలి వచ్చేటట్టుగా పైన వన్ టూ అట్లా మామూలు పెట్టడం అంత ఇది కొంచెం పైన వచ్చే పెట్టుకోవాలి ఇట్లా కొంచెం తీసేసి ఇట్లా పెట్టేసేయండి ఓకే ఇట్లా ఇట్లా పెట్టుకోండి పెట్టేసి కొద్దిగా పైన ఇంకొక లేయరు ఇది వేసుకోండి ఇది వేయచ్చు వేరే ఇట్లా ఓకే కొంచెం పైన ఎక్కువ వేయద్దు అది కొద్దిగా కనబడేటట్టు వేసుకొని పైన ఇట్లా కొద్దిగా ఒక ఒక లేయర్ మట్టి వేసుకోండి ఇట్లా ఇంకా మీకు సాయిల్ మిక్స్ డీటెయిల్స్ అన్ని కావాలంటే నా వీడియో చూడండి ఓకే ఇప్పుడు చాలా ఓన్లీ రీగ్రోయింగ్ ఎలా జస్ట్ ఐటమ్స్ ఏమేమి రీగ్రో అయితే చూపిస్తున్నా అంతే ఓకే ఓకే అండి ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదా ఇంకోటి గుర్తుపెట్టుకోండి సీడ్స్ కానీ ఇట్లా రీగ్రోయింగ్ కానీ ఏది పెట్టినా కూడా ఇట్లా రీపాటింగ్ చేసినా కూడా కంపల్సరీ వాటర్ అనేది ఒక షవర్ లాగా గుర్తుపెట్టుకోండి ఇట్లా షవర్లా వేయాలి మీరు పైప్తో కానీ జగ్గుతో కానీ వేస్తే ప్లాంట్స్ పోతాయి గుర్తుపెట్టి ఏమన్నా పోతాయి గ్రో కావు కాబట్టి ఇట్లా గ్రో చేసి ఇట్లా పెట్టుకోండి మళ్ళీ ఒక కొద్దిగా లైన్ వేసుకోండి ఇలా ఇలా పెట్టేసుకోండి చూద్దాం ఎంత గ్రో అయితే చూద్దాం ఇంకా చూడండి దాదాపు మనం పెట్టినాం కదా పొటాటో వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చా చూడండి గ్రీన్గా మంచి రిగురవుతున్నట్టు అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలి కొద్దిగా మట్టేసుకోవాలి మళ్ళీ మంది మీద మట్టేసుకొని మళ్ళీ రెగ్యులర్ వాటర్ చేసుకోవాలా కొంచెం ఇది గుర్తుపెట్టుకోండి ఇది హార్వెస్టింగ్ చాలా టైం ఉంది ఇంకా వన్ వన్ హాఫ్ మంత్ ఇంకొక దాదాపు టూ మంత్స్ పైన అవుతుంది అప్పుడు ఏమైతే ఆకులన్నీ వడలిపోతాయి వడలిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసి పడిపోతూ ఉంటాయి అప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవాలి చూద్దాం మళ్ళీ మనం మంచి అయితే కనుక మంచి హార్వెస్టింగ్ వీడియో చేద్దాం చూసారు ఎలా రిగ్రో చేసుకోవచ్చు పొటాటోస్ ఇంట్లో ఓకే మీకు ఇంకా డౌట్స్ ఉంటే నా పెద్ద వీడియో చూడండి ఒక నా లిస్టులో ఉంటుంది చూడండి ఓకే అండి అలాగే చూడండి ఆనియన్స్ అండి మీకు తెలుసు మరి చాలా ఇంట్లో ఒక వాడి ఇంపార్టెంట్ ఐటమ్ అండి ఆనియన్ దీన్ని కూడా మనము రీగ్రో చేసుకోండి రీగ్రో అంటే ఏంటంటే ఇది ఆకులు వాడుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మనం ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో ఇలా పెట్టుకోవాలి ప్రతి దాంట్లో మనము పులుసులో దీంట్లో అన్నీ చూడండి మంచి గ్రీన్ కలర్ అవి అది మనం వేసుకోవచ్చు ఇలా కొంచెం లోతుగా పెట్టుకోండి పెట్టుకొని పైన మళ్ళీ ఒక లేయర్ వేసుకోండి మంచి మట్టి పైన కూడా ఇలా వేసుకొచ్చి ఇంకొంచెం ఇంకొంచెం పైన మంచిగా క్లోజ్ చేసుకొని క్లోజ్ చేసుకొని వాటర్ మంచిగా షవర్ వేసుకోండి షవర్ వేసుకుని రెగ్యులర్గా వాటర్ వేసుకోండి ఓకే రెగ్యులర్గా వాటర్ వేసుకోండి దీన్ని దీనికో పెట్టమంటే మనం చూద్దాం చూడండి మనం పెట్టి దాదాపు చాలా లేదండి పది పది రోజులు అయినా చక్క జ్ఞాపకం లేదు చూడండి ఎంత బాగా పెరిగినా చూడండి చూడం గ్రీన్ ఇంట్లోనే చేసుకోవచ్చు అండి మనం ఎంత మంచిగా దీని ఏం చేయాలా ఇక్కడ కట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ వరకు ఇది ఇది కట్ చేసుకున్న వాడుకుంటే మళ్ళీ గ్రో అండి మీకు పులుసులో కానీ సాంబార్లో కానీ దేంట్లో కూడా మీకు పనికి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు మనకు గ్రో చేసుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఓకే అండి ఇంకొక ప్రధాన ఐటమ్ అల్లం అండి మన ఇంట్లో ఓకే అండి అల్లం మనం అల్లం ఒక ప్రధానంగా రికూరవ్ చేసుకునే ఐటమ్ అల్లం అండి చూసారా అది దీని కూడా విలువ ఫుల్ వీడియో డిటేల్ డిటేల్ విడియో చూడండి ఇలా అల్లం పెట్టుకోండి అల్లం పెట్టుకొని పైన మళ్ళొక ఒక లేయర్ లాగా వేసుకోండి ఇంకోటి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి అల్లంకి బాగా వాటర్ వేయాలండి మీరు కంటిన్యూ వాటరింగ్ వేస్తూనే ఉండాలి చూడండి దీనికి కూడా షోర్ వేసుకోండి మంచిగా ఇలాగా మీరు అల్లంకి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎంత వాటర్ వేసే అంత మంచిదండి కంటిన్యూ వాటర్ వేస్తేనే వాళ్ళు ఎప్పుడు కావద్దు అని అల్లం గుర్తు పెట్టుకోండి దీని గ్రోత్ ఎలా ఉంటాయో చూద్దాం మనం మనం ఓకే అండి చూడండి ఇప్పుడు ఇది అల్లం అండి చాలా వాళ్ళది పెట్టి దాదాపు వన్ అండ్ హాఫ్ టూ సెకండ్ మంత్ రన్నింగ్ రెగ్యులర్గా వాటర్ వేస్తున్నాం మంచిగా ఒక కొద్ది రోజులు కాగానే ఎండలు పెట్టేసాం మంచిగా నీట్గా ఇది రెగ్యులర్గా ఎట్లా ఎట్లా దీన్ని డీటెయిల్డ్ వీడియో చేసా చూడండి కావాలంటే ఎట్లా సాయిల్ మిక్స్ అవ్వని కూడా ఏమేమి చేయాలని దీంట్లో మాత్రం చూడండి చిన్నగా చెప్తున్నాను ఇంట్లో రీగ్రోస్ ఏమేమి ఏమేమని చూడండి అల్లం మనం పెట్టి ఇంత బాగా పెరిగింది చూడండి ఇది కూడా కాకపోతే చాలా రోజులు కావాలి ఇంకా మీకు చాలా పెద్దగా అవుతుంది అండి పెద్దగా అయితే దీనికి లీవ్స్ కూడా చాలా ఇదైపోతాయి అదొకటి ఇంకో చూడండి అంటే జస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ సన్ అండి అంత మంచి కలర్ఫుల్ పార్ట్ అండి అసలు ఇది దీన్ని బయట ఎండలో హ్యాంగింగ్ చేశాం కదా కదా మీకు అదే కలర్ చూడండి ఎంత ఇది అయిపోయింది చూడండి అందుకే జాగ్రత్త అంటే ఒక అడ్వైజ్ చెప్తున్నా ఎండ జాగ్రత్త చూడడానికి ప్లాస్టిక్ ఏమంటారు అండి ఏమి లేనిదే కలర్ మారిపోయింది మొత్తము అందుకని జాగ్రత్తలు తీసుకోండి ఎండ కూడా ఇది ఎంత పారే మారిపోయింది ఒకటి కాబట్టి మీరు కూడా ఏం చేయండి గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా చేసుకోండి ఈ విధంగా రిగ్రో వేసే చూడండి అల్లం కూడా ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఐటమ్ అండి చూడండి మన ఇంట్లో రిగ్రో చేసుకుని ఇంకొక ప్రధాన ఐటమ్ అండి స్వీట్ పొటాటో అండి చూడండి ఎంత బాగా మన ఇంట్లో రిగ్రో చేసుకోవచ్చు అండి గుర్తుపెట్టుకోండి ఉన్న ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను దీని మీద కూడా ఏమేమి చాలనేది అనేది జస్ట్ ఇదో ఇందో పాట చిన్నగా చూపిస్తాను చూడండి ఇలా ఒక స్వీట్ ఉంటుంది స్వీట్ పెట్టాటో ఇలా తీసుకోండి తీసుకొని మూడు పుల్లలు తీసుకోండి పుల్లలు తీసుకొని ఇలాగ కుచ్చేసేయండి పుల్లలని ఏమన్నా పుల్లలు తీసుకోండి ఏ మామూలుగా నేను మామూలుగా చీపురు పుల్లలన్నీ తీసుకున్నాను చూడండి ఇలా తీసుకొని ఇలాగ వాటర్లో ఈ గ్లాస్లో పెట్టేసేయండి గ్లాస్లో పెట్టి ఫుల్ వాటర్ వేసేయండి ఓకే ఇలాగా వాటర్ పెట్టేసేయండి చూసా కానీ వాటర్ చేస్తూ చూస్తూ ఉండండి వాటర్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి వాటర్ ఫుల్ ఉండేట్టు చూసుకోండి ఓకే అండి ఇదిగో చూడండి మనము అప్పుడు పెట్టాం కదండీ ఎంత అందంగా తయారైనా చూడండి ఇదిగోండి ఎంత అందంగా చూడండి రూట్స్ ఎంత బాగా తయారైనాయి మనం పెట్టాం కదా అప్పుడు గ్లాస్లో పెట్టేసి పెట్టాం కదా ఇట్లా చూడండి ఎంత అందంగా తయారైనా చూడండి మనకి దీని రూట్స్ ఎంత చూడండి వైట్ కలర్ ఎంత అందంగా ఎంత బాగున్నాయి ఓకే దీని ఏం చేయాలా ఈ ప్లాంట్ని మనము వేరే పెట్టుకోవాలి దీన్ని కూడా మనం పెట్టేసుకోవచ్చు కదా అంటే పెద్ద కంటనలో ఎక్కడన్నా ఎలా కావాలో చూపిస్తాను నేను ఓకే అండి ఓకే అండి చూడండి మనం అప్పుడు తీసి పెద్ద కంటెనర్లో పెట్టామండి దీన్ని స్వీట్ పొటాటోను చూడండి ఎంత బాగా పెరిగాయి అంత చూడండి ఇవన్నీ కలర్ఫుల్గా చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా పెరిగింది ఇది అంతా కాకపోతే ఇంకొంచెం హార్వెస్ట్ టైం అయితే ఉంది చూడాలి మళ్ళీ ఒకసారి ఇంకా ఎందుకంటే గ్రీనరీ బాగున్నాయి ఇంకా ఆకులు ఇంకా ఇది ఇంకా కాలే కాబట్టి దీన్ని మనం ఒకసారి చూసి కనుక ఆర్నైజ్ చేసుకున్నాము అది ఎందుకంటే మనం ఇంట్లో ఏమేమి రీగ్రో చేసుకునే ఐటమ్స్ చేశాను నేను ఒక వీడియో స్మాల్ వీడియో పార్ట్ వన్ చేశాను మీకు నచ్చితే కనుక ఇది చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తుంటాను కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్పీఎం గార్డెన్ ఛానల్ మీకు మా మాకు సరిపోయి నేను ఒకటే రిక్వెస్ట్ మా అందరిది కూడా మా సబ్స్క్రైబ్ యూట్యూబర్స్ అందరిది కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంటే ఏమవుతుందంటే మాకు ఇంక ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి మాకు ఛాన్స్ ఉంటుంది అట్లా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ